కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని సిపిఎం నాయకులు నక్కా రాజశేఖర్, శేషు బాబ్జీ, సిహెచ్ సత్యరాజు పేర్కొన్నారు. బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేశారని సిపిఎం నాయకులు నక్కా రాజశేఖర్, శేష బాబ్జీ, సిహెచ్ సత్యరాజు పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ పూలే విగ్రహం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఇరవై 25,000 కోట్ల రూపాయలు వ్యవసాయ అనుబంధ పరిశ్రమల మీద తగ్గింపులు వచ్చినాయి. అంటే ఆ మేరకి వ్యవసాయ రంగానికి కోతలు పడుతున్నాయి, రైతాంగం మీద బాధలు పడుతున్నాయి. మరొక 8,000 కోట్ల రూపాయలు ఆహార ధరల నియంత్రణ కోసం పెంచాల్సిన నిధుల్లో కోత పెట్టారు. అంటే మొత్తం వ్యవసాయ రంగం, ఆహార అనుబంధ రంగాలు కలిపి 30,000 కోట్ల రూపాయలు ఈరోజు దేశ ప్రజల మీద, ఆహార రంగం మీద ప్రభావం పడబోతుంది. రెండో పక్క పారిశ్రామిక అధిపతులకి ఈరోజు డబ్బులు తక్కువైపోయినాయని, కొత్తగా ఫ్యాక్టరీల్లో జాయిన్ అయితే ఇన్సెంటివ్ మేము ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్రెంటిస్షిప్ చేస్తే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి మేము దానికి రాయితీలు ఇస్తాము, అప్రెంటిస్షిప్ డబ్బులు ఇస్తామని చెప్పి. అంటే పరిశ్రమలు, అధిపతులు ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నారు, అనేక వడ్డీ రాయితీలు కానీ పన్ను రాయితీలు కానీ పొందుతూ ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగానికి నిధులు పెంచాల్సింది పోయి పారిశ్రామిక అధిపతులు ఈరోజు కుదిరైపోయారని చెప్పి పారిశ్రామిక అధిపతులకి ఈరోజు వేరే రూపంలో దొడ్డిదారిని నిధులు కేటాయించబోతుంది. ఇది చాలా సిగ్గుచేటు. మరోపక్క ఉపాధి పెంచుతామని గవర్నమెంట్, ఉపాధి ఏ రకంగా పెంచుదామని చెప్పంటే ఎక్కడా నూతన పరిశ్రమలు లేవు, ఏ రంగంలో కూడా నూతన పరిశ్రమ మేము ఏర్పాటు చేస్తామని చెప్పలేదు. నూతన పారిశ్రామిక కారిడార్ ఏదైతే ఉందో, ఓరవకల్లు, కాకినాడ కారిడార్లు, నోడల్ పాయింట్స్ ఉన్నాయి, వాటిల్లో మేము పరిశ్రమలకు పెంచడం కోసం కృషి చేస్తూ ఉన్నారు. కానీ కాకినాడ సెజ్లో ఒక్క పరిశ్రమ అంటే ఒక్క పరిశ్రమ, పెట్రోకెమికల్ కారిడార్ సంబంధించిన కూడా ఒక్క ప్రకటన కూడా రాలేదు. అంటే నూతన ఉపాధి ప్రభుత్వం ప్రకటించడం తప్పించి చేతల్లో మాత్రం లేదు. అందుకని ఈ బడ్జెట్ కోట్ల అధిపతులు ఉన్నటువంటి పారిశ్రామిక అధిపతులకి ఉపయోగం, రైతాంగానికి, దేశ ప్రజానీకానికి నష్టం. అందుకని ఈ పైగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే, మంత్రిగా చెప్తున్నారు ఏమనంటే 80,000 కోట్ల రూపాయలు కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి వచ్చిందని. ప్రతి సంవత్సరం వివిధ కేటాయింపులకు వచ్చేటువంటి బడ్జెట్నే మీరు మదనంగా చెప్తే, మీరు నూతనంగా ప్రభుత్వానికి జవసత్వాలు ఇచ్చి ఆక్సిజన్ ఇస్తున్నటువంటి ఈ తెలుగుదేశం ఎంపీలు, కూటమి ఎంపీలు, మీరు అదనంగా సాధించింది ఏంటని ఈరోజు రాష్ట్ర ప్రజలకు అడుగుతా ఉన్నాం. అందుకని మీరు మొహమాటాలకు పోయి కేసులకు భయపడి రాష్ట్ర ప్రయోజనాలు తాకట పెట్టకండి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలకు రావాల్సిన అదనపు నిధుల కోసం మీరు పోరాడండి. దానికోసం వామపక్షాలు కూడా కలిసి వస్తాయని చెప్పి మా పార్టీ ఇప్పటికే చెప్పింది. అందరినీ అగ్రపక్షంగా తీసుకెళ్ళండి. ప్రత్యేక హోదా నిధులు, అలాగే ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించినటువంటివి, వెనకబడిన ప్రాంతాలకు సంబంధించినటువంటి నిధులు కూడా కేటాయింపు కోసం అందరం కలిసి ఉద్యమం చేద్దాం. తెలుగుదేశం, జనసేన ఎవరైతే నాయకత్వం ఉన్నారో మొహమాటాలు పోకుండా ఈ రాష్ట్ర ప్రయోజనం కోసం నిలబడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.